హలో మిత్రులారా, త్రిభుజాల అంటే ట్రయాంగిల్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. ఈరోజు మనం ఒక త్రిభుజ అసమానత్వములను అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ ట్రయాంగిల్ చర్చిస్తాము. ఇప్పటి వరకు మనం త్రిభుజాల సారూప్యత అంటే కాంగ్రూయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మరియు త్రిభుజ ధర్మాల గురించి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అధ్యయనం చేశాము. త్రిభుజం యొక్క భుజాలు లేదా కోణాల మధ్య ఏ సంబంధాలు ఏర్పడ్డాయో ఇప్పుడు మనం చూస్తాము. మిత్రులారా, ఒక కృత్యముతో అంటే యాక్టివిటీతో ప్రారంభిద్దాం. మనం 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ల సన్నని కర్రతో ఒక త్రిభుజాన్ని నిర్మిస్తాము. ఇక్కడ భూమి 6 సెంటీమీటర్ల కర్ర, మిగిలిన 2 భుజాలు వరుసగా 2 మరియు 3 సెంటీమీటర్లు ఉంటాయి. అటువంటి త్రిభుజం ఏర్పడగలదా? ఇది సాధ్యం కాదని మీరు చూడవచ్చు. ఇప్పుడొక పని చేద్దాం. 2 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల పొడవు గల కర్రలను కలపడం ద్వారా ఇప్పుడు వాటి పూర్తి పొడవు 5 సెంటీమీటర్లు. ఇది భూమి లేదా 3వ భుజం యొక్క పొడవు 6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంది. అందువల్ల ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడం అసాధ్యం. త్రిభుజం యొక్క ఏదైనా 2 భుజాల పొడవు 3వ భుజం యొక్క పొడవు కంటే ఎక్కువగా ఉంటేనే త్రిభుజం యొక్క నిర్మాణం సాధ్యమవుతుంది. మరియు ఇదొక త్రిభుజం యొక్క 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉందని చెప్పే సిద్ధాంతం. అంటే త్రిభుజం PQR కోసం మనం చెప్పగలం, భుజం PR కంటే PQ మరియు QR భుజాల మొత్తం పెద్దది, PQ మరియు PR భుజాల మొత్తం QR భుజం కంటే పెద్దది, మరియు QR మరియు PR భుజాల మొత్తం PQ భుజం కంటే పెద్దదిగా ఉంటుంది. మిత్రులారా, వివిధ రకాల త్రిభుజాలు ఉన్నాయని మనకు తెలుసు. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ మరియు విషమ బాహు త్రిభుజం అంటే స్కేలీన్ ట్రయాంగిల్. సమబాహు త్రిభుజం యొక్క అన్ని భుజాలు మరియు కోణాలు సమానమని మనందరికీ తెలుసు. సమద్విబాహు త్రిభుజం యొక్క 2 కోణాలు వాటి అభిముఖ భుజాలకు సమానం. మరియు విషమ బాహు త్రిభుజం యొక్క 3 కోణాల కొలత మరియు భుజాల పొడవు భిన్నంగా ఉంటాయి. మిత్రులారా, త్రిభుజాల కోణాల కొలత అభిముఖ భుజం పొడవు మీద ఆధారపడి ఉంటుంది. PQR త్రిభుజం చూద్దాం మరియు ఏది అతిపెద్ద భుజం మరియు అతిపెద్ద కోణం అని తెలుసుకుందాం. ఇక్కడ భుజం RPను బిందువు P' వరకు పొడిగిద్దాం మరియు Qని P' కి కలుపుదాం. ఇప్పుడు మీరు భుజం యొక్క పొడవును పెంచినప్పుడు RP కోణం యొక్క కొలత కూడా పెరిగింది. మరియు ఇప్పుడు ఇక్కడ RP' అతిపెద్ద భుజం మరియు కోణం Q అతిపెద్ద కోణం. ఈ భావన ఆధారంగా 2 సిద్ధాంతాలున్నాయి. త్రిభుజంలో పెద్ద కోణం యొక్క అభిముఖ భుజం పెద్దది లేదా పొడవుగా ఉంటుంది. మరియు ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు అసమానంగా ఉంటే అప్పుడు పొడవైన భుజం ముందు కోణం పెద్దదిగా ఉంటుంది. మిత్రులారా, ఈ అధ్యాయంలో అంతే. ఈరోజు మనం ఒక త్రిభుజంలో అసమానత్వాలను అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ అ ట్రయాంగిల్ గురించి చర్చించాము. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.